హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జూలై 2-3 తేదీల్లో జరగనుంది. దీనికోసం బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, పార్టీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులతో సహా అగ్రనేతలందరూ ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని నొవాటెల్ హోటల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల ఏర్పాట్లను తరుణ్ చుగ్ బండి సంజయ్ పరిశీలించారు. రెండు రాష్టాల్లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న టైంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం జూలై 2 సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై జూలై 3 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ భేటీలో సంస్థాగత వ్యవహారాలు, పార్టీ భవిష్యత్తు వ్యూహ రచనపై చర్చించనున్నారు. ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఈ సమావేశం జరుగుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న తెలంగాణను బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఎంచుకుందని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎలా ఉండాలనేది సంస్థాగత అభివృద్ది, 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ పాత్ర వంటి అనేక ముఖ్యమైన చర్చలు ఎజెండాలో ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడుతూ రాజకీయ, ఆర్థిక తీర్మానాలను పార్టీ ఆమోదించింది. ठीक है जी.